ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సమీక్షలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 9-10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందంలో ఏపీలో పర్యటించనుంది. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రీసెంట్ గా ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10 కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు సిఎస్ డీజీపీతో పాటు పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మద్యం నగదు అక్రమ రవాణా అరికట్టడం, చెక్ పోస్టుల ఏర్పాటుపై ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం ఉంది. తాజా పరిణామాల క్రమంలో ఇక ఎనీ టైం ఎలక్షన్ షెడ్యూల్ రావడమే తరువాయి అనే చర్చ జరుగుతోంది. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, ఇప్పటికే ఏపీలో ఎన్నికల మూడ్ కనబడుతోంది. ఇప్పుడు ఈసీ టూర్ తో మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది అన్నది ఖరారైనట్లేనా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే సెకండ్ టైము ఎన్నికల కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్కు వస్తుంది. గత నెలలో 22-23 తేదీల్లో సిఈసీ టీము విజయవాడకు వచ్చారు. 2 రోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు సిఎస్ డీజీపీతో పాటుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితో కూడా భేటీ అయ్యి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానికి సంబంధించి ప్రాథమికంగా కొన్ని గైడ్లైన్స్ కూడా జారీ చేశారు. అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానికి సంబంధించి కూడా పలు సూచనలు చేయడంతో పాటుగా దిశానిర్దేశం కూడా చేశారు. మళ్ళీ తాజాగా 9-10 తేదీల్లో సిఈసీ టీము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తుంది. 10వ తేదీన ఏపీ సిఎస్తో పాటు సిఎస్ జవహర్ రెడ్డితో పాటుగా డీజీపీ రాజేంద్ర నాయుడు రెడ్డి అలాగే సీఈఓ ముఖేష్ కుమార్ మేనతో పాటుగా పలు శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం ప్రతినిధులు సమావేశమవుతున్నారు. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇంకా ఇదే ఫైనల్ మీటింగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ స్టేషన్లు ఎన్నికలు జరిపేందుకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు కూడా చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉండాలి, అలాగే అక్రమ మద్యము గంజాయి నగదు రవాణాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా సిఈసీ బృందము దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. 9వ తేదీ సాయంత్రం విజయవాడకు చేరుకుంటారు. 10వ తేదీన ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. ఎస్ఎంపీ రావు.